నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పవన్ పై చంద్రబాబుకున్న భయాలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయా? రాకెట్ వేగంతో దూసుకువెళ్తున్న పవన్ లోకేష్ రాజకీయ భవిష్యత్కు చెక్ పెడతారా? పవన్ కు 2029లో సీఎంగా బరిలో నిలిచే అవకాశం ఉందా? అదే జరిగితే లోకేష్ దారిటు. లెట్స్ వాచ్ ద స్టోరీ. జనసేన అధినేత పవన్ విషయంలో చంద్రబాబు భయాలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. ఇన్నాళ్ళు ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న పవన్ ఇప్పుడు కూటమిలో ఎవరికీ అందనంత వేగంతో దూసుకువెళ్తున్నారు. ప్రజల్లో తిరుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును చాటుకుంటున్నారు. ఇన్నాళ్ళు కేవలం సినిమాలోనే తిరుగులేని హీరో అనిపించుకున్న పవన్ ఇప్పుడు రియల్ లైఫ్లోనూ హీరో అనిపించుకుంటున్నాడు. దాదాపు 9 నెలల క్రితం కనిపించకుండా పోయిన భీమవరానికి చెందిన ఓ యువతిని పవన్ కేవలం రోజుల వ్యవధిలోనే కనిపెట్టారు. తన బిడ్డ కనిపించడం లేదని ఆ తల్లిదండ్రులు పవన్ వద్ద మొరపెట్టుకోవడమే ఆలస్యం. పోలీసు యంత్రాంగాన్ని పవన్ వాయు వేగంతో కదిలించారు. రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా జల్లెడ పట్టి కేవలం రోజుల వ్యవధిలోనే యువతి ఆచూకీని పవన్ కనిపెట్టారు. రాష్ట్రంలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజల్లో పవన్ క్రేజ్ ను పెంచుతోంది. ఇక మరోవైపు పవన్ దూకుడు చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు లోలోపల కుతకుతలాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ ఇదే దూకుడు కొనసాగిస్తే కూటమి తరపున 2029లో సీఎం రేసులో ఉండడం ఖాయం. ఇదే చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చంద్రబాబు తన తర్వాత లోకేష్కు వారసత్వ పగ్గాలు అప్పగించాలని తహతహలాడుతున్నారు. అయితే లోకేష్ నాయకత్వంపై ఇప్పటికే సందేహాలున్నాయి. ఏదో కూటమి సునామీలో ఆయన నెగ్గుకొచ్చారు, కానీ లేదంటే లోకేష్కు అంత సినిమా లేదంటున్నారు రాజకీయ పండితులు. మరోవైపు పవన్ స్టామినా ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అదే ఆయన ఎన్నికలకు ముందు పవన్ ను రాజకీయంగా తొక్కాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఎన్నికల సమయంలో వేరే గతి లేక జనసేనతో చేతులు కలిపారు బాబు. రాకరాక వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని అఖండ మెజారిటీతో గెలిచి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రజల్లో రోజురోజుకు తన పాపులారిటీని అమాంతం పెంచుకుంటున్నారు. పవన్ కు చెప్పుకుంటే తమ సమస్యలు తీరుతాయంటూ ప్రజల్లో బలమైన విశ్వాసాన్ని నింపుతున్నారు. భవిష్యత్లో జగన్ కు ధీటుగా నిలబడే వ్యక్తి పవనే అంటూ ఇప్పటికే పలువురు బలంగా వాదిస్తున్నారు. దీంతో లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న ఇప్పుడు బాబును తీవ్రంగా వేధిస్తుందని అంతర్గత సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.